గేటు బటన్ వచ్చిన బాబాయ్ గేట్ ఓపెన్ చేసింది ఎవరు నా భార్య చెల్లె మన మరదలు బాయ్ బేబీ అన్న దడుచుకొని కింద దడిచిపోయింది నా భార్య బయటకు వచ్చింది మంచి గిన్ బాబాయ్ చిదొరాయ్ అన్నది చలో అన్న అరే బయట పోయి అంటే నా బామ్మర్ది లోపల ఉన్నాడు పెద్ద బామ్మర్ది ముగ్గురు బామ్మర్దులు గొడ్డలు ఎందుకు వచ్చిండమ్మా నా మరదలు అప్పుడు మరత కుర్చీలు రేకుయి నా మరదలు తీసుకొచ్చి కుర్చేసింది వాడు గొడ్డ గడ్డపర తెత్తే ఆ కుర్చీని మరత మెడలు ఇరిగిపోయినాయి అరే అయ్యవ్వ కుక్క కొడుకును కమ్మగున్నావు కేలాయితా మౌస్ కడుపు నింపుతా ఎక్కువ హెరాస్మెంట్ చేసినావు అనుకో చిట్టసే సైలెన్సర్ మేము మారుతాం సాలే మరకే మరజాత మీ వైఫ్ గురించి ఏం చెప్తారు మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ సీ యా నాది వరంగల్ ఆమె హన్మకొండ సేమ్ క్యాస్ట్ నాట్ ఇంటర్ క్యాస్ట్ షీ ఇస్ ద నైస్ అండ్ నైస్ లేడీ కొంచెం తెలివికలదైతే ముగ్గురు కోడల జుట్టు బట్టి ఒక్క ఆట ఆడిచ్చు ఆమె అమాయకురాలు అందుకే భరిస్తుంది ఈ మొగ్గుని షీ ఇస్ ద నైస్ అండ్ నైస్ లేడీ ఓకే మీ లవ్ స్టోరీ చెప్తారా కొంచెం ఆ చెప్తాను నేను వరంగల్ మార్కెట్లో కూరగాయలు అమ్ముకొని ఒకసారి వందన్ టైలర్ పోయినా హన్మకొండ అశోక్ టాక్స్ పక్కన హన్మకొండలో అక్కడ అనుకోకుండా ఆ రామ్ గారి సినిమా ఏదో రిలీజ్ అయింది అశోక్ టాక్స్లో నేను అడిగిపోయినా నా భార్య క్యూలో ఉంది అప్పుడు బాల్కనీ 5 రూపాయలండి ఇది రావన్న ఏ 1 రూపాయ 2 రూపాయ టికెట్ క్యానికాలితే 4 రూపాయ టికెట్ నికాళ్ళేవాళ్ళని 10 రూపాయలు నోటి ఇచ్చిన ఆమె 1000 టికెట్లు తెచ్చింది నేను కొద్దిగా లేపన్నా ఇట్లా ఉండే సూపర్ ఫిగర్ నచ్చింది చలో బయటకి ఎంజే నువ్వు బయట కూకో అప్పుడు పాన్లు తినేది మందు అలవాట్లేదు ఒక పాన్ తీసుకున్నా నోట్ చేసుకున్నా లోపలి పెట్టేటప్పుడు కుక్క కోల అప్పుడు ఈ స్ప్రైట్ థమ్స్అప్ ఏం లేదు 2 కుక్క కోలాలు తీసుకొని లోపలి పోయినా కమా హ్యాబిట్ యారన్నా తాగింది ఇంటి వాళ్ళ దగ్గరికి వచ్చే వరకు నేను ఆమెను ఏమనలే పిక్చర్ ఎండ్ అయింది ఎడిపోతానం అన్నది వరంగల్ ఏడుంటావు శివనగర్ పక్క రౌడీ సిటర్ ఏరియా పిల్లని ఇయ్యరు పిల్లని చేసుకోరు బ్యాండ్ రోడ్ ఆగడు ఆటో రోడ్ రాడు రాత్రి అయితే అయితే కొంచెం భయపడ్డది నా పేరు ఖాలా పాషా తల్లిదండ్రి కుక్క కొడుకును ఎవడన్నా ముట్టుకుంటే నరుకుతా రా అంటే వచ్చేసింది వచ్చేసింది సార్ మీ వెనక చెప్పేదినండి నాకు సొంత ఇల్లు ఉంది 5 అక్కజల్లెళ్ళు నేను ఒక్క కొడుకును ఆ నమ్మకంతో నచ్చింది ఇల్లు చూపించినా నా ఫ్రెండ్స్ని చూపించినా అంత అయిపోయింది ఒక వారం 10 రోజులు తిరిగినామండి ఇక ఇట్లా తిరుగుతా లాభం లేదని వరంగల్ నుండి కాజీపేట దానిక పట్టణాల మీద నడిపించకపోయినా సుమారు 5 కిలోమీటర్లు ఆ తర్వాత అడిగిపోయినాక ఆమె చెప్పులు తీస్తే తెగిపోయినాయి నా వద్ద 200 రూపాయలు ఉండే అప్పుడు కోలాపూరి చెప్పులు 50 రూపాయలు చెప్పలు ఖరీదు అన్న కొన్నది నాకు ఒక ఫ్రెండ్ ఉండే ఎక్కడ బొమ్మెర పాలకుర్తి బొమ్మెర నర్స్ ఆమె గవర్నమెంట్ నర్స్ చక్కగా ఆమె దగ్గర తీసుకుపోయినా ఆ రాత్రి అక్కడ ఉన్నాం సరూప నా దగ్గర డబ్బులు లేవు ఏమైనా సాయం చేస్తామంటే 500 ఇచ్చింది అక్కడి నుంచి జంపు జిలాని నిజామాబాద్ అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఏది మన ట్యాంకర్ డ్రైవర్ అబ్దుల్ అని అతని ఇంటికి పోయినా ఆ ఇంటికి పోలే ఇండియా లైన్ కంపెనీలు కానీ పోయినా రైల్వే స్టేషన్ పక్కనే క్యారే అబ్జాల్ అంటే వానికి అర్థమైపోయింది సినిమా చల్వే అని ఇంటికి తీసుకుపోయింది అప్పుడు ఈ ఆటోలు ఎక్కడియండి 3 పైలో రిక్షలు ఆ రిక్షా మీద కూకొని పోయినాం పోయినాక వాని ఇంటికాడ కేవలం 3 రోజులు ఆపు అక్కడ సినిమా ఎట్లా ఉంటుందో చూస్తా వరంగల్ ఆ తర్వాత నేను సినిమాని ఆపుకుంటా అన్న చక్కగా వరంగల్కి వచ్చిన ఇలాంటి ఫ్రెండ్ దగ్గర ఒక 2000 తీసుకున్నా 2 చీరలు 2 లంగలు 2 జాకెట్లు తీసుకున్నా చక్కగా నిజామాబాద్ పోయినా ఇక బట్ట అమ్మా అన్న నవ్వింది ఆమె స్మైల్కి నేను ముగ్ధున్నమ్మా ఆ తర్వాత 2 రోజులు అక్కడ ఉన్నాం నా ఫ్రెండ్ నాతోటి వరంగల్కి వచ్చిండు కాజీపేట జరగల బియాబాని జరగల మా అమ్మ నా అక్క చెల్లెళ్ళు నా బావలు అందరు వచ్చి నా పెళ్లి చేసిండు చేసినాక ఆమెకు 3 నెలల గర్భం అమ్మ జ్ఞాపకం వచ్చింది ఎంతైనా తల్లి కదా అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదా మీ పెళ్ళికి ఏ అందరూ ఒప్పుకున్నారు వాళ్ళ అమ్మ జ్ఞాపకం వచ్చింది నాకు చెప్పకుండా ఇంటికి పోయింది అమ్మని చూడడానికి ఆమెకు 3 అన్నదమ్ములు మెంటల్ నా కొడుకులు నేను ఇంటి బేరకు మా అమ్మ ఏడుస్తుంది ఏమైందమ్మా అంటే
చెప్పకుండా పోయిందిరా అన్నది. సరే ఓకే డోంట్ వరీ, ఏమైనా డబ్బులు ఉన్నాయా లేవు అన్నది. బయటికి పోయినా ఒక 500 జేబులో పెట్టుకున్నా, 1/2 కిలో కారపొడి తీసుకున్నా మేడం, 2 జేబులలో పోసిన, 1 బ్లేడ్ కొన్నా, 2 ముక్కలు చేసిన, 2 దవడలలో నూకిన. అప్పుడు నేను బీర్లు తాగేది, 2 బీర్లలో 1 తాగిన, 1 బొడ్లే పెట్టుకున్నా. అప్పుడు రిక్షాలు, రిక్షాని పిలిచిన, ఇట్రారా బాబు బాలసముద్రం శ్రీదేవి టాక్సీ ఆడి బా అన్న. పోయినాం, నేను సగం బీర్ తాగిన, సగం బీర్ రిక్షానికి ఇచ్చిన. నేను వచ్చే వరకు ఇక్కడి నుంచి కదలదు, 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ కదలద్దని రిక్షానికి చెప్పిన. ఇంటి ముంగడి పోయినా వాళ్ళ ఇంటి ముంగడికి, గేటు బటన్ వచ్చిన బాబాయ్, గేట్ ఓపెన్ చేసింది ఎవరు, నా భార్య చెల్లెమ్మ నా మరదలు, బాయ్ బేబీ అన్న. దడుచుకొని కింద దడిచిపోయింది, నా భార్య బయటకు వచ్చింది, మంచిగిన బాబాయ్ చిదొరాయ్ అన్నది, చలో అన్న. అరే బయట పోయా అంటే నా బామ్మర్ది లోపల ఉన్నాడు, పెద్ద బామ్మర్ది, 3 బామ్మర్దులు, గొడ్డలు ఎందుకు వచ్చిండమ్మా, నా మరదలు, అప్పుడు మరత కుర్చీలు రేకుయి, నా మరదలు తీసుకొచ్చి కుర్చేసింది వాడు, గొడ్డ గడ్డపర తెత్తే ఆ కుర్చీని మరత పెట్టి దెంగితే మెడలు ఇరిగిపోయినాయి. అరే అయ్యవ్వ కుక్క కొడుకును, కమ్మగున్నావు కేలా అవుతా, మౌస్ కడుపు నింపుతా, ఎక్కువ హెరేస్మెంట్ చేసినావు అనుకో ఇట్టసే సైలెన్సర్ మేము మారుతాం, సాలే మరకే మరజాత, భయంకేలోడే చల్ హట్ అనగానే నా భార్య నకా వేసుకొని బ్యాగ్ వేసుకొని సప్లై బయటకు వచ్చింది. ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్, మీరా ఆమె? నేను. ఎలా ప్రపోజ్ చేశారు? మా నచ్చింది, కంటికి నచ్చింది అంతే. ఏమని చెప్పారు? ఏ సనం ఆపకా నామ్ క్యా హే సమ్దాని, ఓకే అమర నామ్ కే కాలా పాషా షేక్ అహ్మద్ పాషా, అమరా జాతి గర్ హే పాంచ్ బైనా హే, మే అకేలా బేటా చలో ఘర్ దేఖో అమరా దోస్తోం కు మిలో అన్న. వచ్చింది దట్స్ ఇట్. కానీ అమాయకురాలమ్మా, కొంచెం తెలియకలేదైతే 3 కోడల జుట్టు బట్టి ఒక్క ఆట ఆడిచ్చు. మరి మీరు అంత ధైర్యవంతులు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి రౌడీజం కూడా చేశారు, మరి మీ కోడళ్ళు అలా చేస్తున్నప్పుడు అడగలేదా? కనీసం మీ కొడుకులైనా అడగాలి కదా. చూడదు ప్రపంచంలో ఏమి తీపి అంటే కడుపు తీపి గొప్పదమ్మా. ఇప్పుడు నేను గన్న అతనితో కొట్టిస్తే ప్రపంచం నా నోట్లో ఉంచుతుంది, అవునా కదా? అందుకే నా కొడుకులను చూడియా బేట. ఒకటి ఆ అంటే అమృతం, మా అంటే మమకారం, అమ్మకర్తం, తండ్రి భరిస్తాడు, అమ్మ లాలిచ్చి పాలిస్తుంది. నా కొడుకులకు తెలియదమ్మా నా బాధ, వర్ణాతీతం బేబీ, నా బాధ వర్ణాతీతం. నేను తింటాను తినను నాకైతే తెలియదు, కానీ ఒక్కటి మాత్రం నిజం, నా భార్య కోసం ఒక దొంగతనం కాదు, సీఎం కానీ కానీ చంపేస్తా. ఇంకోటి ఫిట్ చేసుకో, రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు, రా రాక్షసుడు, జా జలేంద్రుడు, కీ కీచకుడు, యా యమధర్మరాజు, రాజకీయం క్లోజ్, మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ, నారాయణ నారదముని, అలా యమకింకడు, కు అంటే కుబేడు, డు అంటే డూడు బస్వన్న. ఈ 8 మంది కలిస్తే ఒక్క తాగుబోతే సీఎం బామ్మర్ది గాడు పుట్టుకొస్తాడు, ఓవర్. మరి ఇప్పుడు మీకు ఫుడ్ అది ఎలాగా, మీరు జాబ్ చేయట్లేదని చెప్పారు కదా, ఎలా పోషిస్తున్నారు? నేను ఎర్రగడ రైతు బజార్ పోతా, లేకపోతే భరత్ నగర్ మార్కెట్ పోతా, ఇవాళ శుక్రవారం. అయితే ఇవాళ భరత్ నగర్ మార్కెట్ పోయిననుకో బాబాయ్ ఇట్లా అంటారు, ఏంది బాబాయ్ అంటే ఈ ఉల్లిగడ్డ లేరు, ఈ పచ్చిమిరపకాయ లేరు, ఈ ఆలుగడ్డ లేరు అని అంటారు. ఆ పని నేను చేస్తా, ఎవరైనా 100-200 రూపాయలు ఇస్తారండి, నా మెయింటెనెన్స్ నడిచిపోతుంది. మీకు మీ వైఫ్కి సరిపోతుందా? నా వైఫ్ నన్ను డబ్బులు అడగదు, కాకపోతే ఆమె కోసం ఏమైనా తినడానికి తీసుకుపోతా. నా వైఫ్ అంటే నాకు ప్రాణమమ్మా, సమ్దాని దేక్ టీవీ. ఓకే, మీ వైఫ్ గురించి ఒక చెప్పాలంటే, అంటే ఏం పాట పాడతారు మీ వైఫ్ని చూడగానే? ఏం పాట వినండి, 2 అక్షరాల ప్రేమ, 2 క్షణాల ప్రేమ, జ్యోతిని జ్వాలగా మార్చే ప్రేమ, నీతిని దహనం చేసే ప్రేమ. డోంట్ లవ్ టు యూ, ఆల్ లేడీస్ నాట్ డేంజర్, సమ్ లేడీస్ డేంజర్, డేంజర్ టు డేంజర్. మంచి మనిషివని మనసిచ్చానమ్మా, మనసే లేదని మనిషినే కాదని మరిచావే బొమ్మ. 2 అక్షరాల ప్రేమ, 2 క్షణాల ప్రేమ, జ్యోతిని జ్వాలగా మార్చే ప్రేమ, నీతిని దహనం చేసే ప్రేమ.